గడ్డు పరిస్థితిలో ఉన్నా నా చావుతోనైనా జీపీ నిధులు రావాలి ఉపసర్పంచ్ వాయిస్ మెసేజ్ కలకలం ఒక ఉపసర్పంచ్ బిల్లులు రాక ఆయన అసలు ఏం చేయానో అర్థమయ్యే కాక ఆయన కనిపిత్తలేడు ఉన్నాడా మరి ఏమైందో ఇది నాదేనా కనిపిత్త ఇగో నేను సైనా దుబ్బల బేబీపేట్ ఉపసర్పంచ్ 2019 లో ఎన్నికబడ్డానండి నేను కామ బీబీపేట్ మండల్ బీబీపేట్ అంటే దోమకొండ నుంచి చేస్తున్నాను సార్ కేసీఆర్ సార్ మమ్మల్ని ఇప్పటికైనా గ్రామ పంచాయతీ వ్యవస్థను ఆదుకోండి సార్ గ్రామ పంచాయతీలలో చేసిన వర్క్లకు బిల్స్ రాక ఒక్కొక్క పరిస్థితి దీన అంటే దీన పరిస్థితి ఉన్నా సార్ కొన్ని రోజులు అవుతుంది సార్ గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్ రాలేవు జనరల్ ఫండ్ కాదు సార్ 15th ఫైనాన్స్ లేదు ఎస్ఎఫ్సి ఫండ్ లేదు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి లేదు సార్ మిమ్మల్ని నమ్ముకొని మేము చాలా వర్క్స్ చేసాం సార్ నిన్నటి వరకు కూడా నేను నా వర్క్ నా మండలంలో నేను ఎవరన్నా సరే నాకు నా వర్క్ ముఖ్యమన్న ఎవరి ఫీలింగ్లో నిన్నటి వరకు కూడా చేశాను సార్ నేను కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కూడా కడుతున్నాను సార్ అన్నీ చేస్తున్నాను సార్ మిమ్మల్ని నమ్ముకొని నా పరిస్థితి ఎంత ఘోరం అయిపోయిందంటే ఎలక్షన్ కోడ్ వస్తుందని తెచ్చి నాకు కోట్ల రూపాయల బిల్లులు రావాలి సార్ వర్క్ల బిల్లులు చెప్పుకోదామంటే ఘోరం అనిపిస్తుంది సార్ ఎక్కడ ప్రతి ఏరియాలో మా సార్ కూడా తెలుసండి ప్రతి ఏరియాలో ఎక్కడంటే అక్కడ నేను వర్క్స్ చేశాను సార్ అన్నీ చేశాను సార్ వర్క్స్ అన్నీ చేశాను మిమ్మల్ని నమ్ముకొని అన్నిటికి ఫండ్స్ ఇచ్చినట్టు మాకు కూడా గ్రామ పంచాయతీ దయచేసి ఫండ్స్ ఇవ్వండి సార్ ఇప్పటికైనా ఇవ్వండి సార్ నా పరిస్థితి నేను ఏంటంటే నా ఇంటిల్ని పాతి నిష్పెట్టేసి నేను పరలోకానికి వెళ్ళేదానికి వచ్చాను సార్ జర దయచేసి మా వాళ్ళని ఆదుకోండి సార్ అందరు కలిసి ఇప్పటికైనా సరే సార్ ఆదుకోండి సార్ నా పరిస్థితి నేను ఏ గ్రామానికి రావద్దు సార్ ఇది ఇంట్లో వాళ్ళని నిష్పెట్టి అందరిని నిష్పెట్టి సార్ ఇప్పటికైనా నా సాగుతోటైనా పైసలు అని రావాలి సార్ అందరికి దయచేసి చెప్తున్నాను సార్ నా చిన్న పాప సార్ అందరిని పెట్టి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చాను సార్ 9:00 9:30 కిందకి బయలుదేరాను సార్ రాజకీయం రాకుండా ధైర్యంగా బతికాను సార్ రాజకీయంలోకి వచ్చి మొత్తం పోయింది సార్ సార్ నేను ఒక్క రూపాయి ఆశించి వర్క్ చేయ ఒక్క రూపాయి ఆశించి ఎవరి దగ్గర వర్క్ ఎవరి దగ్గర తీసుకోలేదు సార్ గ్రామ పంచాయతీలో ఆయన ఎటు పోయిండో కనిపించలేడు నాకు డౌటే అనిపిస్తా ఉంది అంటే కోట్ల రూపాయల బిల్లులు రావాలి నాకు ఆ బిల్లులు రాలే సర్పంచులు సూసైడ్ చేసుకొని చచ్చిపోయే తెలంగాణ నాకు కావాల్సింది దీంట్లో రెండు రకాల పాపం మా వ్యక్తి నిజాయితీ పడి అయి ఉంటాడు నా ఊరికి నేను సేవ చేయాలి పేరు తెచ్చుకోవాలి యంగ్స్టర్ కూడా అయి ఉంటాడు నాకు తెలుసు చిన్న పాప ఫస్ట్ టైం వచ్చి ఉంటాడు ఫస్ట్ టైం రాజకీయాలకు వచ్చి వార్డు మెంబర్ అయ్యి ఉపసర్పంచ్ అయి ఉంటాడు అంటే చదువుకున్నోడే అయి ఉంటాడు కాబట్టి ఉపసర్పంచ్ చేసి ఉంటారు అందరు కలిసి చదువుకున్నోని గురించి ఆ ప్రజలిచ్చిన గౌరవంతో మంచి స్ఫూర్తిగా నేను ఇంకా మంచి పనులు చేయాలి ఇంకా ఎత్తుకు ఎదగాలని చెప్పి అప్పులు తెచ్చి ఉంటాడు 2 రూపాయల వడ్డీ 3 రూపాయల వడ్డీ 4 రూపాయల వడ్డీతో చేసి ఉంటాడు ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు ఇవ్వదు దీనికి అంటే దీనికి లాజిక్ ఉంది చేసేసిండు కదా పని గుడ్ విల్ ఖాతాలో పడ్డది కదా కొత్తగా చేసేవానికి ఇచ్చి ఇప్పుడు ఇంకో పనులు చేపిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు అయితే ఆ డబ్బులు ఇయ్యరు మరి బాబు పరిస్థితి ఏందో మరి చూస్తుంటే గుండె తరుక్కుపోతా ఉంది మొత్తం గ్రామ పంచాయతీలో సర్పంచులు సూసైడ్ చేసుకునే పరిస్థితి తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వాళ్ళకంటే కేసీఆర్ పరిపాలనలో చనిపోయిన ఫస్ట్ టైం ఎన్నికైన వాళ్ళకి ఎక్కువ బాధలు ఉన్నాయి వాళ్ళు ప్రజలకు సేవ చేయాలన్న తపనతో ఉన్న రిసోర్సెస్ కాకుండా బయట నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి చేసి కార్యక్రమం చేసి